ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎంపీలు పార్టీ మారారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది. మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో టీడీపీ ముఖ్యనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై కొడతారా అనే చర్చ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబుకి అత్యంత ఆప్తుల్లో ఒకరు. అందుకే ఆయన వరుసగా 3 సార్లు ఓడినా సరే మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే స్పందించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా ఎలాంటి కమెంట్స్ చేయడం లేదు. మరోవైపు చంద్రబాబుకు కుడి భుజం, ఎడమ భుజంగా ఉండే వ్యక్తుల మీదే బీజేపీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారిని బీజేపీలోకి చేర్చుకుంది. ఇప్పుడు సోమిరెడ్డి లాంటి వారిని కూడా కమలం గూటికి చేర్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక నేతలతో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా సోమిరెడ్డి మీద ఫోకస్ చేసినట్లు తెలిసిందే.